ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, ఇలాగా మనందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల చిన్న పెద్ద సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, అతి తేలికైన ఆయుర్వేద ఔషధాల తయారీల్ని, అలాగే నిర్మాణ పద్ధతుల్ని, వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఇలాగా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి ముఖ్యమైన సమస్య ఒంటి మీద దద్దురు తయారవటం. ఆయుర్వేదంలో దీన్ని శీతపిత్తం అని, ఉదర్థం అని, కోటరం అని అంటారు. ఇంగ్లీష్లో దీనికి అర్టికేరియా అని పేరు. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దాదాపుగా ఈ యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు దీంతో సతమతం అవుతూనే ఉంటారు. రోజు యాంటీ హిస్టమిన్స్, అంటే ఎలగ్రా అని, అటారెక్స్ అని, లేకపోతే సిట్రిజిన్, లివోసిట్రిజిన్ ఇలాంటివి మింగుతూ ఉంటారు. అయినప్పటికీ సమస్య తగ్గకపోగా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. పైగా వీటితో వచ్చే ఇబ్బందులు వీటితో వస్తాయి. అందుకే దీన్ని, ఇలాంటి వాటిని తేలికైనటువంటి ఔషధాలతో, గృహ చికిత్సలతో తగ్గించుకోగలగాలి. ఇలా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి ఆభ్యంతరం, అంటే లోపలికి వేసుకునే ముందు అలాగే బయటికి రాసుకునే గృహ చికిత్స తెలుసుకుందాం. ముందుగా లోపలికి వాడాల్సినటువంటి మందు గురించి తెలుసుకుందాం. వాము, బెల్లం రెండు సమాన భాగం తీసుకోండి. దీన్ని వాముని కొన్ని ప్రాంతాల్లో ఓమా అని కూడా అంటారు. వాముని, బెల్లాన్ని రెండు సమాన భాగాలు తీసుకొని దంచి ఉండలా చేయండి. ఇలా ఉండలా చేసి ఈ ఉండ మీకు కుంకుడుగా ఎంత ఉండాలి తినేయండి. ఇలా ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేస్తూ ఉంటే ఒంటి మీద దద్దులు తగ్గుతాయి. చిన్నపిల్లలకు కూడా ఇవ్వదగినటువంటి మంచి ఆహార ఔషధం ఇది. ఇలాగ దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ లోపలికి, ఇక పై పూతగా కూడా ఒక మంచి ఔషధం ఉంది. వంట సోడా, మన వంటల్లోకి వాడుకునేటటువంటి సోడా, బేకింగ్ సోడా అంటారు. దీన్ని ఒక టీ స్పూన్ తీసుకోండి. ఒక కప్పు నీళ్ళలో కరిగించండి. అప్పుడు సొల్యూషన్లా తయారవుతుంది. దీంట్లో ఒక దూది ఉండను ముంచండి. ఎక్కడైతే మీకు దద్దురు తయారైందో అక్కడ ఈ దూదితోటి అలా ప్రయోగించండి. దీంతో ఇరిటేషన్ తగ్గి ఆ దద్దురు తగ్గుతుంది. చూసారా, ఇలాగా ఈ దద్దురు ఉన్నప్పుడు లోపలికి బయటికి వాడుకుంటే తగ్గిపోతుంది. ఈ చికిత్సలు మరొకసారి తెలుసుకుందాం. వాము, బెల్లం రెండు కలిపి కుంకుడికాయ అంతా తింటూ ఉంటే ఈ ఒంటి మీద దద్దురు తగ్గిపోతుంది. అలాగే పైన ఇరిటేషన్ ఉన్నప్పుడు తగ్గించడానికి మనం తినేటటువంటి వంట సోడాని, అంటే బేకింగ్ సోడాని ఒక టీ స్పూన్ తీసుకొని ఒక కప్పు నీళ్ళకి కలిపి కరిగించి, ఇప్పుడు దీంట్లో ఒక దూది ఉండను ముంచి పైకి రాసుకుంటే ఈ ఇరిటేషన్ తగ్గుతుంది. ఇలాగా ఈ దద్దును తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇవి గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సౌమ్యమైన, సురక్షితమైనటువంటి, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ దద్దురు సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, నాకు వీలైనప్పుడల్లా నేను వీలు చూసుకుని మరీ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలు మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియోని, ఈ ముఖ్యంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు దీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో విషయాలు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.